మినిస్టర్ గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అవును సార్. సారీ సార్, అక్కడ జరిగిన కలామిటీని చూస్తే మీ బ్రదర్ అక్కడున్న పోలికి ఎవరినో కట్టేశాడు సార్. అందులో ఒక్కడు కానీ లేదా వేరేవాడు కానీ ఎవడో ఒక్కడే అందరినీ చంపేశాడు సార్. కొంతమందికి కత్తులు దిగాయి, కొంతమందికి బోన్స్ విరిగాయి. మీ బ్రదర్కైతే చెవుల నుంచి నోటు నుంచి బాగా బ్లడ్ బ్లీడ్ అయి చనిపోయాడు అనుకుంటాను సార్. టీవీ యాంకర్లా జరిగింది చెప్పడానికి మీకెందుకు శాలరీ? సో నాకు కావాల్సింది నా తమ్ముడు ఎలా చనిపోయాడని కాదు, ఎవడు చంపాడని. వాడు ఎక్కడున్నా పట్టుకోండి, వాడిని నా చేతులతోనే చంపాలి. నువ్వు స్టూడెంట్ వాడినా కాదా అన్నా, పోలీస్ ఆఫీసర్ వాడినా? మరి ఏంది బే నకరాలు చేస్తున్నావు? గోడల మీద కాదు నట్టిట్లా రాస్తా, ఏం పీక్కుంటావు నా బ్రష్ మీద హెయిర్ ఇల్లే ఉంటా తెలుసా? శశి శశి కలవి మనం అంటే మస్తు లైకిస్తుంది. పళ్ళు 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 కొనుక్కోదు, ఇంటేచ్చు 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 నాకు పళ్ళు గుర్తురా నా మీద. నల్ల పాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. పళ్ళు గుర్తాడు, నేను తొడ కొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు, అడ్డంగా తల నరికి తల తంటే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు గుర్తున్నాడు, పళ్ళు ఏడు గెటప్పి నచ్చలేదు నాకు. అన్నా ఏంది బే బాబు, ఎవరు నీకు తెలుసు? ఎవడైనా నా గురించి తెలుసుకోవాల్సింది, ఈ నల్ల బాలు ఎవడి గురించి తెలుసుకో. అట్లాగాదే భిక్షు కాదు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చాగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగల గాని లెక్క తిరుగుతుండే, ఆడికి మంటలు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. మరి శిష్యుడు ఎదురు కూడా గుర్తుపడతలేవేందే? ఏడాబే ఏడాడు ఏడాడు లక్ష్యాలవా. నీ గురువు అంట నమస్తే పెట్టు. మరి శశికళ అక్క సొంత అక్క అక్క అన్నా లోపల వీ నక్కను వాడుకో, వీడితో మేము ఆడుకుంటాం. మా గురుగారు చూసుకోటండి. ఎంతో గొప్ప చెప్పిన కాలు పట్టుకొని భిక్షు యాదవ్ అన్నా, నీ మీద ఎల్టీటీ రేంజ్ లో కుట్ర జరుగుతోంది. హలో హలో ఎవరు? దాంట్లో బాంబులున్నాయి, టెంప్టే తీసావో ఫట్టే. ఏమైంది బావా? విపదు విపదు బాంబులున్నాయి బా. ఆ ఉన్నాయి, ఈ రోజు కొత్తగా చూసిన బాంబులు. చూడు బావా, చూడు 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 బావా, చూడు చూడు బాంబులు అంట బాంబులు. వోల్టేజ్ వీక్ అని చెప్పొచ్చుగా ఎదవ సాకులు నువ్వును. శశి శశి బ్రేకర్ నా కొడుకులు. ఇదిగో తీసుకో. భిక్షు యాదవ్, అరే ఇంకా బతికి ఉన్నావే, బాంబులు పేల్లేదా? ఎవరా మీరు? బయటికి రాబే, చూపిస్తాం మేమెవరు. ఉండరా అక్కడే ఉండరా, మీ పని చెప్తా. గోడ చూడగానే ఫేస్ చూడాలరా. సిమ్ కార్డు ఇస్తే ఓకేరా.
అన్నా ఏంటో కిటికీల నుంచి ఎందుకు వచ్చినాయి? దర్వాజా ఉంది కదా అక్కడ. అన్నా గూడెవరు కట్టిండ్రే? మా అబ్బ కట్టాడు. అన్నా మీ నాయన వచ్చి చాలవలేదు కదా, ఏడికేళ్ళు వచ్చిండు. దున్నపోతులా ఉన్నారు ఒకరొకరు. ఏంపీ కట్టినారు ఎట్టి నా కొడకల్లారా, ఎక్కడికి పోతావా? ముందు నువ్వు కూసో. వదలండి. ఏమైంది బావా? అంటే చూడండి, తల ముందు గోడ కట్టాడు చూడండి. గోడ ఎవరు కట్టిండ్రా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎవర్రా ఎవర్రా వాళ్ళు? నన్ను వదిలేస్తే చెప్తా బావా. నీకు తెలుసా? తెలుసు బావా, అన్నలు రాత్రి ఫుల్ గా దాకా పడిపోయినప్పుడు ఐఎంకే కలిసి పోర్లొచ్చి కట్టిండ్రు బావా. ఈ పోస్టర్లు మార్చుడు, బార్లు బంజేపిచ్చుడు, ఇదంతా కంత్రిగాళ్లతోనే అవుతుంది. పొమ్మంటే పోతారనుకుంటే ఏం దెబ్బ కొట్టిరు బావా? వెళ్ళండ్రా, నరికేయండ్రా వాళ్ళని. ఎక్కడుంటారు, ఎట్లా తెలుస్తుంది? ఆ కాలేజ్ రిజిస్టర్లలో అడ్రస్ ఉంటాయి, ఎందుకు నా కొడుకుని? ఇవాళ వాళ్ళ నెత్తులు చూడాలి. ముందు కేసు మూసేయండి అయ్యా. వాళ్ళ పేర్లు కాక నీ పేరు నా పేరు చెప్తారా? ఎఫ్ఐఆర్ వేరే రాయండి. నమస్తే రావత్ బాయ్, అమరా ఆశారిద్ది. ప్రణమానందిన ఆశీర్వాద. నువ్వు నా ఫాలోవర్ వి, పార్ట్నర్ వి, పైన కూర్చో. వద్దన్నా, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వీడేం చేసినావు? అవరే, ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందంట కదా భయ్యా, ఇక నుంచి సెంట్రల్ నువ్వు చూసుకో, స్టేట్ తమ్ముడు చూసుకుంటాడు. ఒకే ఇంట్లో ఇద్దరెందుకు? యూఆర్ కరెక్ట్, గవర్నమెంట్ పదే పదే చెప్తుంది ఇంటికి ఒకరుంటేనే ముద్దు, ఇద్దరుంటే వద్దని. అది పిల్లల గురించి, సినిమాల గురించి, రాజకీయాల గురించి కాదు. ఎక్కడంత ఎక్కువ మంది ఉంటే అంత బెనిఫిట్. బాగా చెప్పానన్నా. లిక్కర్ టెండర్ ఏమైందిరా? ఉన్న లిక్కర్ షాపులు చాలు జనాలు తాగి పడిపోవడానికి. కొత్తగా పర్మిషన్ ఇస్తే ప్రభుత్వం పడిపోతుందని కుదరదన్నాడన్న ఆ మంత్రి గారు. అవునన్నా, ఆ మినిస్టర్ వృత్తి వేస్ట్ అన్నా. ఎప్పుడు చూడు జనం జనం అంటాడన్నా. కరెక్ట్, మొన్న స్థలం కబ్జా చేస్తే ఆ స్థలం వల్ల గోలు కన్నా ఈడి గోలు ఎక్కువైందన్నా. మనకు పనికొస్తాడని అతన్ని గెలిపించి మీరు మినిస్టర్ని చేస్తే అనవసరంగా నా ప్రమోషన్ కూడా పెండింగ్ లో పెట్టాడు సార్. వాడికి ఫోన్ చేయరా. నమస్తే రావత్ భాయ్, నీ దగ్గర నుంచి ఫోన్ రాగానే నాకు మ్యాటర్ అర్థమైపోయింది. ఏంటి, మీ వాళ్ళందరూ నా గురించి బాగా ఎక్కేసి ఉంటారుగా, ఏంటి? పద ఉందని పక్కన గన్మ్యాన్లు ఉన్నారని ఎక్స్ట్రాలు చేయకు, నీ గన్మ్యాన్లతోనే నిన్ను కాల్పించేస్తా. గోరింటాకు వేళకే పెట్టుకోవాలి, రంగు వస్తుంది కదా అని ఒళ్ళంతా పూసుకోం కదా, అర్థం చేసుకో. ఏమయ్యా, 10,000 మంది చూస్తుండగా నువ్వు మీ తమ్ముడు కలిసి ఒకని లేపేశారు, దాన్ని మేనేజ్ చేసుకోవడానికి నా జుట్టే కాదు పక్కవాడి జుట్టు కూడా ఊడిపోతుంది. వీళ్ళు సరే సరి, మదర్ థెరీసా ల్యాండ్స్కే మదర్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఈడేమో వాళ్ళ అమ్మ పేరు, ఈడేమో వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టుకున్నారు. జనం ఊరుకుంటారు కండి. ఎందుకు ఊరుకోరు? మదర్ థెరీసా అప్పుడు ఉన్నారా? లేరు కదా. లేని వాళ్ళకి ల్యాండ్ ఎందుకు? అందుకే ముద్దుగా మా అమ్మ పేరు పెట్టుకున్నా తప్ప. చాలా ఊరుకోవయ్యా, ఈ ఎటగా అసెంబ్లీలో చేస్తే అపోజిషన్ వాళ్ళు తిడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది ప్రజల గురించి కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళ గురించి. అది కాదండి, నేను ఢిల్లీ నుంచి వచ్చేటప్పటికి ఈయన డీజీపీగా ఉండాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. సమజ్లే? ముసలోని బెదిరిస్తే భయపడతాడు అనుకుంటే వాడికి ఈడకొచ్చి పంచాయతీ పెట్టిండు. ఈ నారాయణ యాదవ్ అసలే ఖతర్నాక్, తప్పు చేసినామంటావా? మనం ఆరుగురమే వచ్చినాం, వాడు మనల్ని చంపి పాతి పెట్టినా దిక్కుండదు. రౌడీజంలా అని ముందు మనం ఎంతన్నా. నమస్తే సాలే, ఖాదర్ బాయ్ని బెదిరించినావంట, నా ఏరియాలోనే దంద చేస్తావురా.
అంత వలసిందా నీకు? చెప్పు కిందేసి చీమలెక్క నలిపేస్తా, భద్రంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు. నాతో నకరాలు చేస్తావురా, మళ్ళీ అతను జోలికి పోతే ఖతం చేస్తా బిడ్డ. ఏం చూసుకోనరా నీకు ఇరువా, ఈ నారాయణ యాదవ్తో పెట్టుకుంటావురా? కాదర్ బాయ్, ఈ పాగల్ గాని గురించి అన్ని భయపడేది ఈడు నా కాలు కింది కుక్క, పిచ్చి కుక్క. ఆగండ్రే, మీ ఉస్తాద్ కొడుకు బతికుండగా మీరు గిడి దుంకడం తరీక కాదు, విశ్వాసం లేదని జనాలు మీ మీద తువ్వని ఊపుతారు. అందుకే గాన్ని కతం చేసి మా తానికి రండి. వద్రా, ఏంట్రా ఇది, మా ఇంటి కొడుకు నన్నే చంపుతారా? వద్రా రే, శివ శివ కాక కాక. నర్సింగ్ మా ఇంట్లోనే కదరా పెరిగా, వదలరా. ఆశ ఇంట్రా ఇది, నువ్వు కూడా అమ్మా. రండి రండి. ఇంకాక ఈ వయసులో ఇద్దరు పిల్లల్ని ఇంకా. నీ పేరేంట్రా? శివ అన్న. ఈ డబ్బుతో కాకాలా రెండో సెట పెడతావా? పైసల్ కమ్ముడు పోయే బేమాన్ గాండ్లు మనకెందుకు బాయ్? బావా చిన్న హలాలి చేపించిండే గాండే. అరే నువ్వు రారా కదర్, వారం తర్వాత మేమే వస్తాం. చల్ చల్ రే, ఇప్పుడు ఇది మన ఇల్లు, నెత్తురు కడిగించండి. ఎంటితే గలీజుకుంటది. ఏంట్రా, మీరేమో ఫ్యాక్టరీలు మూసేయండి మూసేయండి అంటారు, ప్రభుత్వాలేమో కట్టండి కట్టండి అంటారు, ఎలారా? ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది మెడిసిన్స్ తయారు చేయడానికి, చరస్సు హెరాయిన్ లాంటి డ్రగ్స్ తయారు చేయడానికి కాదు. మీరు అన్యాయంగా తయారు చేస్తున్న డ్రగ్స్ పొల్యూషన్ కి గాలి నీరు కలుషితమై ఊపిరితిత్తులు పాడై కొంతమంది అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు. మా బాధలు అర్థం చేసుకుని ఫ్యాక్టరీ మూసేయండి. పొల్యూషన్ ఫ్యాక్టరీ వల్ల కాదురా, పర్మిషన్ లేకుండా మీరేసిన గుడిసెల వల్ల. మీరే వెళ్ళి వేరే చోట గుడారాలు వేసుకోండి. ఇక్కడ నుంచి మా గుడిసెలు కాదు, మీ ఫ్యాక్టరీ తీసేయండి. తీసేయమంటే తీసేయడానికి, అదేమన్నా వేసుకున్న చొక్కానా? 1,000 కోట్లతో కట్టిన ఫ్యాక్టరీ మనుషుల ప్రాణాల కన్నా కోట్లు ముఖ్యం కాదు. బద్వేల్ బోల్ భయ్యా, ఒకడిని తిడితే 10 మంది భయపడతారు, కొడితే 100 మంది భయపడతారు, చంపితే 1,000,000 మంది భయపడతారు. చంపే పైన పొల్యూషన్ ఉండదు, వీడితో పాటు మీరు వెళ్తారా? ఈ కలకత్తాలో నాకు ఎదురు తిరిగేవాడు, ఎదురు చెప్పేవాడు ఎవ్వడూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం రాబాయ్, ఊరిడిచిపెట్టిపోతావా? అది తెలుసు,
ఒక్కసారి బావ కన్ను వాడితే అలా ప్రతి మూమెంట్ మీద మా నెట్వర్క్ ఉంటుంది. ఒక్క ముక్క నాకు చెప్పుండాలి, చెప్పలే అంటే లెక్కలే. నేనంటే లెక్కలేను, నా లెక్కలు ఉంచడం నాకు ఇష్టం ఉండదు. ఊరుకుటేంద్రన్ ఇది చేతిలో కత్తి కనపడలే, తల్లి పెండ్లం ఉన్నారు. ఈ భిక్షు ఏది కావాలనుకుంటే అది దక్కి తీరాలి. ఈ భిక్షు ఏది కావాలనుకుంటే అది దక్కి తీరాలి. తల్లి మీరు ఐదు రెట్టి వెళ్ళండి, వెళ్ళు చెప్తాను, వెళ్ళు వెళ్ళు. రండిరా మీ బావమరిదే గా పొరగా లెక్క నాడారా, వెళ్ళు. మీరందరూ వినండిరా, మీరు బాలు ఆ సైడ్ పెడితే మీకు పాయింట్, అలాగే మీరు బాలు ఈ సైడ్ పెడితే మీకు పాయింట్, అర్థమైందా? ఆట మొదలెడతానండి. బాలేడుంది బావా, బంతి బంతేది ఈడే బాలు. చట్టంలో కడుపులో ఉన్న బిడ్డకు కూడా ప్రాపర్టీ లక్కుంటది. ఆడు పుట్టి పెరిగినాక ఆడితో కేసేయించిందనుకో ఈ కోచు, మనమేం కావాలి? తమ్మి తెలివైన వాడ్రా, తప్పు చేయడు. ఏం తమ్మి, కుతాఫీస్ మాచి. యువరానర్, ఇతను హోమ్ మినిస్టర్ హత్య కేసులో ముద్దాయి. ఆలోచన పూర్వకంగా దురుద్దేశంతో పగా ప్రతీకారాలతో డీజీపీని టాక్సీ సేట్ని చంపేశాడు. ప్రస్తుతం హోమ్ మినిస్టర్ రావత్ గారిపై హత్యాయత్నం చేశాడని సాక్ష్యాలు పక్కాగా ఉన్నందున ఇతని ఉరిశిక్ష వేసి ఇలాంటి క్రిమినల్ ఇంకొకరు తయారవ్వకుండా చూడాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ నేరాలన్నీ చేశానని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా అని అతన్ని అడుగుతారేంటంటే, సాక్ష్యాలన్నీ ఇంత స్ట్రాంగ్ గా ఉండగా కోర్టు టైం వేస్ట్ చేయకుండా వాడికి ఉరిశిక్ష వేసేయండి. మీరు ఆగండి, కోర్టుకు కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏమయ్యా నువ్వు ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను సార్, అవన్నీ నేనే చేశాను. నేరాలు చేసింది తనేనని ఒప్పుకున్నందున ఐపీసీ సెక్షన్ 302-307 ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష.
వీడేంటన్నా అచ్చం నాయకులాగా ఉన్నాడు. అసలు నాయక్ వీడేనా ఏంటి? మెటల్ వచ్చేసింది. 3D సినిమా కళ్ళజోడు లేకుండా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వీడిని ఇంటికి వెళ్ళమని చెప్పాం కదా, ఎక్కడ ఎంటర్ అయ్యాడు ఏంటి? నమస్కారం సార్. ఎవరు అయ్యా నువ్వు? అచ్చం ఇతనిలాగే ఉన్నావు. నా పేరు సిద్ధార్థ్ నాయక్. ఆ మర్డర్స్ అని నేనే చేశాను. కాదు యువర్ ఆనర్, నేనే సిద్ధార్థ్ నాయక్. ఇతను ఎవరో నా అభిమానిలా ఉన్నాడు. నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి అనవసరంగా నేను చేసిన నేరాన్ని అతని మీద వేసుకుంటున్నాడు. కాదు జడ్జి గారు, అతనే నా అభిమాని. తనే నాలాగే డ్రెస్ వేసుకుని వచ్చి నేను చేసిన నేరాన్ని తన మీద వేసుకుంటున్నాడు. చూడు, నా మీద ఉన్న అభిమానంతో నీ లైఫ్ పాడు చేసుకో. బాస్, నేను చెప్పేది కూడా అదే. నా మీద ఉన్న అభిమానం. ఏంట్రా గోళ, నువ్వు నాయక్ అయితే ఇతనెవరు? నా అభిమాని. నువ్వు అతని అభిమాని అయితే నువ్వెవరు? సిద్ధార్థ్ నాయక్. నో నో నో, నేనే సిద్ధార్థ్ నాయక్. కాదు నేను, కాదు నేను, నేను సిద్ధార్థ్ నాయక్. నేనే సిద్ధార్థ్ నాయక్. జడ్జి గారు, నన్ను పొడిచింది ఎవరని నాకు ఖచ్చితంగా తెలుసు. నన్ను పొడిచింది వీడు, వీడే నాయక్. వీడిని ఉరి తీసేయండి. కాదు కాదు యువర్ ఆనర్, ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు. 5 నిమిషాలు అతను బయటికి పంపిస్తే మీతో నేను పర్సనల్ గా మాట్లాడతాను. కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 5 మినిట్స్. జడ్జి, ఇది ఎవడైనా ఊహిస్తాడా? గ్యారంటీగా గెలుస్తాను అనుకున్న క్రికెట్ మ్యాచ్ సడన్ గా వర్షం వచ్చి ఆగిపోయినట్టు ఏమిటండి దరిద్రం? ఇంతకీ ఆ రెండో వాడు ఎవడయ్యా? అతనిది హైదరాబాద్ సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మేం కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేశాం. అంటే ఆ రెండో వాడిని నువ్వు ముందే చూసావా? అవును సార, అరెస్ట్ చేసి అమ్మాయి కూడా వదిలేశాంగా. ఎవడయ్యా నీకు సిబిఐ ఉద్యోగం ఇచ్చింది? సార్, వాళ్ళు మనకింత గ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ప్లేసులు మారిపోయి ఉంటారని నాకు అనుమానంగా ఉంది. మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇప్పుడు చెప్పండి, ఈ ఇద్దరిలో మిమ్మల్ని పొడిచింది ఎవరు? వీళ్ళు ఖచ్చితంగా మారిపోయి ఉంటారు. వీడు సార్. మరి ఇందాక ఇతనన్నారు అంటే వీళ్ళు మారలేదా? మారలేదు. స్టూపిడ్ ఫెలో. ఇద్దరిని ఉరి తీసండి గోలపోద్ది. ఇద్దరిని ఉరి తీసండి జడ్జి గారు. ఇద్దరిని ఉరి తీసేయలే. ఒక బాధ్యత గల పదవిలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. 100 మంది నేరస్తులు తప్పించుకుపోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇంకా ఈ కేసు గోవిందా గోవిందా. ఇద్దరు ఒకేలా ఉండడం వల్ల హంతకుడు ఎవరనేది నిర్ధారించలేకపోతున్నాం. అందుకు ఇద్దరిని కుటుంబ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య హౌస్ అరెస్ట్ చేసి అసలైన సిద్ధార్థ నాయక్ ఎవరో తేల్చి కోర్టుకు అప్పచెప్పాల్సిందిగా సిబిఐని ఆదేశించడమైనది. అందుకు 10 రోజులు గడిపిస్తున్నాం. ఇరా, దొరికిండ్రా, ఒక్కరినైనా నరికిండ్రా. మాట్లాడరా, ఒక్కరినైనా చంపిండ్రా. లే. ఏ, ఎందుకు చంపలే? మంద మంద పోయిరు కదరా, ఏం బీకిండ్రు? నవ్వినాం. నవ్వుడేంది, ఎందుకు నవ్విర్రా? తెలియదానా, మస్తు నవ్వినాం. ఎవ్వసాలే తెలియకుండా నవ్వుతారు బే, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? అన్నా బుగ్గలు పడ్డాయి, నవ్వినాం. అవు పడ్డాయి పడ్డాయి బుగ్గలు బుగ్గలు. అవు ఈ బుగ్గలేడికెంచి వచ్చినాయి బే. తెలియదు, పడడం అయితే పడ్డాయి. గడ్డి నా కొడకలారా, చంపినమ్మంటే ఊగలాడుకుంటూ వస్తారా? పందులెక్కడు నవ్విండ నవ్వి. ఆ కొడుకులు నా చేతుల్లో కథం కావాలా? పదండ్రా. సార్, సాఫ్ట్వేర్ జాబ్ చేసే మావాడు మనుషుల్ని చంపడం ఏమిటి సార్? ఇంటరాగేషన్ రా, మీకు అన్ని అర్థం అవుతాయి. మన అన్న దొరికిపెట్టి బెల. అతను మన అన్న కాదు. అన్న కాదా? మరి మన అన్న ఎక్కడా? వస్తాడు.
హాస్పిటల్కి వెళ్దాం రండి. వాడు చచ్చాడు అనుకున్నాను, బతికే ఉన్నాడు. నా తమ్ముడిని డీజీపీని చంపింది వాడే. వాడిని చంపేయాలి, చంపేయాలి. యాజ్ పర్ రూల్స్ కుంభమేళాలో వెపన్స్ ఫైర్ చేయకూడదు. ఏంటి రూల్స్? నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమ్ ఆన్. కసిగా ఉందా, కొట్టాలనుందా, అడ్డంగా మమ్మల్ని నరకాలనుందా? ఆ ఛాన్స్ నీకిస్తున్నాను రాబాయ్, చూపించు నీ దమ్ము. కొట్లాట కాదు, మీ ఆట ఆడదాం. ఏమాటది? రగ్బీ. అదే, మీరు గెలిస్తే కాలేజ్ మీకు వదిలేస్తా, మేము గెలిస్తే నాకు వదిలేయాలి. ఆటలు తెలుసుకుంటే గిల్లెంత ఉండదు, పక్కగా రాతకోతలు చేసుకుని పెద్ద మనుషుల ముంగడు దిగుదాం. కాలేజ్ మీదో మాదో తేలిపోవాలి. ఏమటో ఏమటో బాయ్, చెప్పు బాయ్. ఏమ్రో తిల్లు మొరాయిస్తుందా? మమ్మల్ని చూస్తే ఉచ్చకారుతుందా? దమ్ముళ్ళు లేని ఆడంకులకి కాలేజీ ఎందుకురా? అది రోషం వచ్చిందా? ఆడతావా? రెడీయా? రక్తం మాదే మాదే, తెగ 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 పైకి గిరిన పంచం మాదే మాదే, హై వేద్దాం చూద్దాం. కత్తెరతనలకు కత్తుల మనలకు యుద్ధం. సై 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 సై. సార్, మన వాళ్ళు దొరికిపోయారు. వాడు మీ పేరు నా పేరు చెప్పారు. వాడు ఖచ్చితంగా మన మీదకి వస్తాడు. ఒక పని చేయి, మనం మినిస్టర్ ఇంట్లో ఉన్నామని వాడికి ఇన్ఫార్మ్ చేయి. ఆఫీసులో వాడొక్కడే వస్తాడు. వన్ షాట్ టూ బర్డ్స్. అర్థమైంది సార్. ఏంటయ్యా ఆ టెన్షన్? ఏంటి? నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి. నా నీడైనా నన్ను వదులుతుందేమో కానీ ఆ నాయ నన్ను వదిలేలా లేడు. నా ఆస్తులు పోయాయి, మనుషులు పోయారు, మొత్తం పోయింది. మిగిలింది ప్రాణం ఒక్కటి. నన్ను కాపాడు. అనా, ఆడొచ్చిండు. ఆపిల్ చెట్టుకి ద్రాక్ష పళ్ళు కాయవరా, నిన్ను నేను మంత్రిని చేస్తే వాడి దగ్గరికి వెళ్తావా? సార్, సార్.
మినిస్టర్ ని చంపిన నాయక్ భాయ్. ఏం మాట్లాడుతున్నారు? బయట జనాలు నువ్వు గొప్పోడువని దేవుడువని అంటున్నారు. గొప్పోళ్ళు దేవుళ్ళు ఫోటోల్లో విగ్రహాల్లో ఉండాలే కానీ నీలా ప్రాణాలతో కాదు. నువ్వు పేదోళ్ళకి పంచిన మొత్తం స్థలాల్ని వెనక్కి తెస్తా. నువ్వు మూయించిన నా ప్రతి వ్యాపారాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తా. నీ అనుచరుల్ని వేటాడి వెంటాడి చంపించేస్తా. అంతేకాదు, చచ్చిన ఈ ముసలోడి స్థానంలో వారంలో మంత్రినై చూపిస్తా. చచ్చాడా? చచ్చిపోయాడన్నా. తీసుకెళ్లి గంగానదిలో పడేయండి అన్నా. మినిస్టర్ని చంపి పారిపోయాడని పోలీస్ రికార్డులో ఎక్కించండి. ఓకే సార్. వీడు చచ్చాడని మనకి మాత్రం తెలుసు. వీడు వస్తాడనే ఆశతో జనం ఎదురు చూస్తుండారు. రెండు వందల మంది కొట్టుకుంటే దొమ్మి కేసు అయితే 2,000 మంది కొట్టుకుంటే ఏమవుతారా? ఓ యజమి, ఈ యజమి, ఓయ్ కొట్టేశ్వరావు, ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో, బొక్కలు ఇరిగిపోతాయి. కానిస్టేబుల్స్ బ్యాక్. నన్ను కొట్టరా, దమ్ముంటే నన్ను కొట్టరా. మనుషులకే అప్పచెప్పి ఏం చేద్దామని వచ్చారా? నువ్వేమి టెన్షన్ పడద్దురా వచ్చి, వాళ్ళిద్దరూ మన చేతుల్లోనే చచ్చే ఫ్యాంటాస్టిక్ ఐడియా నేను చెప్తానుగా. ఏంటది చెప్తా? హలో నాయక్, నీకు జనాలంటే ఇష్టం కదరా. 10 నిమిషాల్లో నువ్వు ఒక్కడివే కల్కత్తా స్టీల్స్ కి రావాలి, లేకపోతే 200 మంది స్కూల్ పిల్లలు బాంబుకి బలైపోతారు. ఏ
అదేంట్రా, పిల్లల కోసం చూస్తున్నావా? కాపాడేద్దామనే పిల్లల్ని చంపేస్తానని చిన్న అబద్ధం చెప్పా. నువ్వు నిజంగానే వచ్చావు. నిన్ను చంపేయడానికి వేసిన స్కెచ్ రా ఇది. నన్ను చంపినా నువ్వు గెలవలేవు. నువ్వు అనుకున్నట్టు నేను నాయక్ కాదు, చెర్రీని. అవునా? ఆ ముక్క కోర్టులో చెప్తే సరిపోయేదిగా రాజా. నర్మే, నీకు ఒక చిన్న ట్విస్ట్ చెప్పనా? నువ్వు చేసింది నాయక్కే, కానీ ఎత్తింది నేను. నాయక్ నాకు అన్న కాదు, తమ్ముడు కాదు, మంచోడు. నువ్వు చెడ్డోడివి. నిన్ను చంపాలంటే అతను బతకాలి. సో అతని కోసం నేను చావడానికి రెడీ. వాడు నువ్వు కలిసి మమ్మల్ని ఎదవల్ని చేశారు కదరా, నీ కోరిక ప్రకారమే నిన్ను చంపేస్తా. అక్క, నా ఫోన్ ఏది? ఏమోరా. ఏ నాయక్, నీకోసం వచ్చిన చెర్రి చచ్చిపోతున్నాడు రా. రా, వచ్చి వీడిని కాపాడుకో. నీకు 5 నిమిషాలుంటాయి. రా. నాకు వాడెళ్ళాడు, ఇప్పుడు వీడెళ్తాడు. నాయక్క చెర్రి, నాకేం తెలుస్తుందండి? వాట్ సార్, నాకు తెలిసి రావత్ గారిని వేసేస్తారని డౌట్గా ఉంది సార్. నాయక్ మరగయా. నాయక్ చచ్చిపోయాడు. సూపర్ అన్నా, వీడిని కూడా చంపేయన్నా, లేకపోతే జనం వీడిని నాయకి చేస్తారన్నా. రే, వాడు కాలిపోయాడు, నువ్వు పేలిపోతావు. రే, ఆ బామ్ జాకెట్ ఇడిగేయండి. హ్యాపీ డెత్ డే. అసలు వీడికి మానవత్వం లేదు. ఏయ్
కలకత్తా దెబ్బే తిన్నావు, ఇప్పుడు చార్నర్ దెబ్బ తినిపిస్తా. జాకెట్ ఇడిగేసేయండి అన్న, మనకి చాక్లెట్టు వీడికి జాకెట్టు. నిన్ను చంపడం నాకు ఒక్క సెకండ్ పని, నీ సామ్రాజ్యం కూలిపోవడం నీ కళ్ళు చూడాలి, నీ ఓటమిని నీ చెవులు వినాలి. నువ్వు పడే ఈ నరకం చూసి ఈ కలకత్తాలో రౌడీ అనేవాడు తిరగడానికి భయపడాలి. ఇక నుంచి నువ్వు బతకాలన్నా, ఆఖరికి చావాలన్నా నా పర్మిషన్ కావాలి. నాయక్ సిద్ధార్థ్ నాయక్. What are we going to do? Do or die. What are we going to do? Do or die. What are we going to do? Do or die.